బీజేపీ ముక్తు భారత్ వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రతిజ్ఞతో కదలాలి మత పిచ్చిగాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి మత పిచ్చిగా అసని పిచ్చిలేసిందో కేసీఆర్ నాకు అర్థమైతే లేదు అంత తిస చేస్తున్నాం అంతని జిల్లా అంటావు రెండు వందల అరవై ఆరు గ్రామాలంటావు హెలికాప్టర్ల తిరుగుతో కింద ట్రాఫిక్ జామ్ అవుతుంది దేశంలో రైతు సర్కారు రావాలి తెలంగాణ లెక్క అన్నట్టు తెలంగాణలో రైతు సర్కారు వచ్చిందట దేశంలో రావన్నట నేను చెప్తున్నాగా దేశకి ఏ చూస్తాడు వెళ్ళే అటంకెల పోతాడు ఏడేడ కాలుగునే భూములు ఏడ కాలుగునీ ఎట్లా ముంచొస్తున్నా జనాన్ని ఇదంతా చేస్తాడు ఇప్పుడు ధరలో మొత్తం వచ్చే అంతా మోడీ గోల్మాల్ ప్రధాని ఆయన చెప్పేవాన్ని అబద్దాలే గుజరాత్ మోడల్ పే ఇగో మోడీ ఏమబాలు చెప్తుండో తెలియదు కానీ నీ కేసీఆర్ అబద్దాలే చచ్చిపోతే నువ్వు చెప్తే గురి పెట్టుకుంటాయి గురి పెట్టుకోండి సార్ రూపాయిని పతనం చేసి దేశ ప్రతిష్టను దిగదార్చారు పింఛన్లు ఇస్తే రైతులకు మేలు చేస్తే ఉచితాలు అంటారా పింఛన్లు ఇస్తే రైతులు రైతులకు రుణమాఫీ చేయంగా ఇవ్వడం వద్దానడా రైతులకు ఉచిత ఎరువులు ఇయ్యంగా నిన్న కౌంటర్ కౌంటర్లు ఉంటాయి చూడు ఇక పన్నెండు లక్షల కోట్లను ఎన్పిఏ పేరిట కార్పొరేట్లకు దోచి పెడతారా సీఎం కేసీఆర్ ధ్వజం ఇది ఒక్కటే అయితే కరెక్ట్ అయ్యారు ఎన్పిఏలు ఎవడైతే బ్యాంకుల తాన లోన్లు తీసుకొని ఎగ్గొట్టినో వాళ్ళ రుణాలు మాఫీ చేసి ఇది దుర్మార్గం ఇది రైతుల రుణాలు మాత్రం డబుల్ డబుల్ చేస్తున్నారు పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభం సభా ప్రాంగణంలో వర్షం పదిహేను నిమిషాలే ప్రసంగం కాళేశ్వరం ప్రాజెక్టు ఊసెత్తని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ నేతల ముందస్తు అరెస్టు సభలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కావడం లేదనే పదిహేను నుంచి అసెంబ్లీ మూడున్న రాష్ట్ర మంత్రి భేటీ అంటూ ఇక అన్ని కలిపి రాసుకొచ్చిన ఇలా అయితే అసలు విషయం ఏంటంటే అయితే నిన్న కేసీఆర్ ప్రసంగం ఎట్లా స్టార్ట్ చేసినంటే నేను చాలా సార్లు ఇటాట వచ్చిపోయేటప్పుడు ఆడ గోదావరి నదిలో పైసలు వేసిపోతుంటే ఇక్కడ దండ ఎగిరేస్తున్నాను ఆ టాపిక్ చేశాడు గోదావరి అంటే మళ్ళీ కాళేశ్వరం యాదగోస్ అప్పుడేమో గోదావరి బిల్లు వేసి మొక్కిపోతుండే ఇప్పుడు లక్ష కోట్లు వేసి మొక్కిండు కథ అదే రేపు బీహార్ కు సీఎం కేసీఆర్ అంటే పుట్టింటికి అంటే జన్మస్థానం జన్మస్థానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ తో కలిసి ఆ గల్వాన్ అమర్ల కుటుంబాలకు అయ్యా నితీష్ కుమార్ గారు ఇక్కడ పోయి హేమంత్ సోరేన్ కలిసిండు సర్కార్ ఆగమైంది అక్కడ పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ కలిసిండు అలా మంత్రి మీద రైట్స్ అయినాయి ఈడ పోయి ఉద్దవ్ థాకరేని కలిస్తే ఆయన పదవి ఈడబోయి కుమారస్వామిని కలిస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠం దిగిండు మరి జాగ్రత్త సుమి మన కాక ఏడు అడుగు పెడితే ఆడ బస్పీ పటలం ఉంటుంది మరి ఎందుకు ఈయననే అడుగుంటాడు వస్తా కలుస్తా అని సికింద్రాబాద్ టింబర్ డిపో ఇంకా వీళ్ళేం చెప్పుకుంటారు ఇక్కేనా కేసీఆర్ ఢిల్లీలో ఉత్తర్గున్నాడు అనుకుంటున్నా బీహార్ లో బిజెపి ప్రభుత్వాన్ని వడగొచ్చిండు సికింద్రాబాద్ టింబోర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన పన్నెండు మందికి ఎక్స్గ్రేషియా బీజేపీ ఇతర పార్టీల ఐక్యత సమన్వయంపై చర్చనట ఈయన భారీ చర్చ చేస్తాడు కేసీఆర్ పర్ఫార్మెన్స్ నితీష్ కుమార్